ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 46వ కీర్తన 1వ చరణము. ఆపత్కాలములో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును మనకు దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలము మనకు ఎదురైనప్పుడు, కష్ట సమయములో మనమున్నప్పుడు, కృంగిపోయిన వేళల్లో మనమున్నప్పుడు, శ్రమకు తాళలేని దీన స్థితిలోనూ దురావస్థలోనూ మనమున్నప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకునిగా మన పక్షమునందుండి మనమున్న శ్రమలు మనకు తోడుగా ఉంటూ ఆపదలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుండి మనలను విడిపించి మనలను ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. భక్తుడైన దావీదు పలుమారులు ఎన్నో శ్రమలలో ఎన్నో బాధలలో ఎన్నో అపాయములలో చిక్కుపడిపోయినప్పుడు దేవుడైన యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిలో దావీదును జ్ఞాపకం చేసుకుని తనకు ఎదురైనటువంటి ప్రతి అపాయములలో నుండి ప్రతి ఆపదలలో నుండి దావీదును క్షేమముగా బయటికి నడిపించారు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా శత్రువులు నా చుట్టూ చుట్టుముట్టినప్పుడు యెహోవా నాకు కాపరిగా ఉండి నా శత్రువుల యొక్క చేతి బారిన నేను పడకుండా, నా శత్రువుల యొక్క వశములో నేను కృంగిపోకుండా, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను విమోచించి నా శత్రువుల ఎదుటనే నాకు భోజనమును ఏర్పాటు చేస్తారు. గాఢాంధకారపు లోయలలో పడి నేను వెళ్ళిపోయినా ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకనగా నా దేవుని యొక్క హస్తము, నా దేవుని యొక్క దుడ్డు కర్రయు, నా దేవుని యొక్క దండమును నన్ను ఆదరించుచు ఆదుకొనుచు నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములతో నా దేవుని కృప నా వెంట వచ్చుచు నన్ను నడిపిస్తూ ఉన్నది అని దేవుని యొక్క కృపను గురించి దావీదు ఎంతో గొప్పగా సాక్ష్యమిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన పితరులైన భక్తులందరూ ఎన్నో ఆపదలలో చిక్కుబడిపోయినప్పుడు దేవుడు వారి పక్షమున ఉండి వారికి ఎదురైన ప్రతి ఆపదలలో నుండి, ప్రతి శ్రమలలో నుండి, ప్రతి కష్ట సమయములో నుండి వారిని విడిపించి వారిని గొప్ప చేసినట్లుగా ఈ రోజున మనందరి జీవితాలలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటూ, మనకు ఆశ్చర్య దుర్గముగా ఉంటూ, మనకు కలుగుచున్న బాధలన్నిటిలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని మన శ్రమలన్నిటిలో నుండి, మన ఆపదలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించుచు ప్రభు మనలను గొప్ప చేయాలంటే ఈ రోజున మనము చేయవలసింది యెహోవా దేవుని యందు మన పూర్ణ హృదయముతో నమ్మకమునుంచాలి. ప్రభువుని నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయముగా ఉంటారు. యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండవలే ఉంటారు. ఈ రోజున మనలో అనేకులు ధనమును నమ్ముకుంటూ ఉన్నారు, భంగపడుతున్నారు, మనుషుల సహాయమును నమ్ముకుంటూ ఉన్నారు, భంగపడుతున్నారు, లోకమును లోకములోని దేని దేనిను ఆశ్రయిస్తూ వాటిని నమ్ముకుంటూ ఉన్నారు. సిగ్గుపడవలసిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ మహోన్నతుడైన దేవుని యందు మన పూర్ణ హృదయముతో మనము నమ్మకం ఉంచగలిగితే ఆయన ఎన్నడను కూడా మనలను సిగ్గుపరచరు. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వరును ఎప్పుడునూ సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఆయనను నమ్మాము కాబట్టి మన నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేయరండి. దావీదు కూడా దేవుని యందు నమ్మకం ఉంచాడు, కాబట్టే దావీదునకు కలిగిన బాధలన్నిటిలో దావీదునకు కలిగిన నమ్మకమును బట్టి దేవుడు దావీదును కాపాడుతూనే ఉన్నారు. ఇంకా మన పితరులు ఎందరో ఎన్నో అపాయాలలో పడినప్పుడు వారు దేవుని యందు నమ్మకమునుంచారు కాబట్టి వారి నమ్మిన నమ్మిక చెప్పున దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించారు. ఈరోజు మనము కూడా మన ప్రభువుని అట్టి రీతిగా మన పూర్ణ హృదయంతో నమ్మగలిగితే ఆయన నిశ్చయంగా మనకనే తోడుగా ఉంటారు, మనకి కలుగుచున్న బాధలన్నిటిలో నుండి మనలను విడిపిస్తారు.
రెండవదిగా మనము దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలంటే, మన ఆపదలలో ప్రభు మనలను ఆదుకోవాలంటే, ఆయన మనకు అండగా ఉండాలంటే, మన దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన సహాయమును పొందుకునే మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఒకవేళ మనలో పాపముండి ఆ పాపపు ప్రవర్తన మనలో కలిగి ఉండి ప్రభుకి ప్రార్థన చేస్తే యెహోవా పాపుల మనవి ఎంత మాత్రం కూడా ఆలకించరు. మన హృదయములు పాపమును లక్ష్యముంచిన యెడల ప్రభు మన మనవి వినరు గదా. ఈ రోజు నుంచైనా మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ యేసు రక్తములో శుద్ధి చేసుకున్న వారమై నిర్దోషమైన ప్రవర్తన కలిగి నిర్దోషమైన చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే మన పరిశుద్ధ ప్రవర్తనను బట్టి ఆయన మనకు సహాయముగా ఉంటారు. వాటన్నిటిలో నుండి మనలను విడిపిస్తారు, మనలను గొప్ప చేస్తారు. మరి నేటి నుంచి అలాగును నడుచుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో మీరు నమ్ముకొనదగిన సహాయకుడని, మీ సహాయమును మేము పొందుకోవాలంటే మీ అందు నమ్మకం ఉంచి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి అనే వాగ్దానాన్ని మేము విన్నాము. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.